नमस्कार वैएसआर टीवी न्यूज़ को स्वागत ना पेर साई प्रसाद मुंदुगा इवाल्टि हेडलाइंस सम्मे वरकु वेळ्ळकुंडा समस्यनु परिष्करिंचां प्रभुत्व सलहादारु सज्जल रामकृष्ण रेड्डी बोम्मनहाल मंडलं हरे समुद्रंलो वाल्मीकि विग्रह प्रतिष्ठापन कार्यक्रमानिकि हाजरैन मंत्री गुम्मनूरु जयराम प्रभुत्व विप कापु रामचंद्र रेड्डी धर्मवरं रेवेन्यू डिविजन रद्दु अंशंपै आर్డిఓను కలిసిన వైసీపీ నేతలు వినతి పత్రం అందజేత సమ్మె వరకు వెళ్ళకుండా సమస్యను పరిష్కరించామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ సంఘాలతో తరచూ చర్చలు జరిపామని ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా వారికి న్యాయం చేశామని తెలిపారు. కొందరు ఉద్యోగులు రాజకీయ పార్టీలతో కలవడం దురదృష్టకరమన్నారు. పిఆర్సీ సాధన సమితిలో ఉపాధ్యాయ సంఘాలు భాగమేనని మంత్రుల కమిటీ ప్రతిపాదనలకు ఉపాధ్యాయ సంఘాలు కూడా సరేనన్నాయని తర్వాత బయటకెళ్లి సంతృప్తిగా లేదనడం సరికాదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాల్ మండలం హరే సముద్రంలో వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గుమ్మనూరు జయరామ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, జెడ్పీ చైర్మన్ బోయి గిరిజమ్మ, వాల్మీకి సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు బండి కిష్టప్ప పాల్గొన్నారు. ముందుగా గంగపూజ, ఊరేగింపు చేపట్టి వాల్మీకి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి గుమ్మనూరు జయరామ్ మాట్లాడుతూ వాల్మీకుల ఎస్టీ కలను సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పక నెరవేరుస్తారని హామీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో వాల్మీకుల ఎస్టీ బిల్లును ప్రవేశపెట్టి కేంద్రానికి పంపుతున్నట్లు వాల్మీకి కుటుంబ సభ్యులకు తెలిపారు. గత ప్రభుత్వాలు వాల్మీకుల ఎస్టీ కలను సాకారం చేయకుండా వాల్మీకి కుటుంబ సభ్యులను వంచన చేశాయని విమర్శించారు. సీఎం వద్ద వాల్మీకుల ఎస్టీ అంశాన్ని చర్చించానని, సీఎం సానుకూలంగా స్పందిస్తూ హామీని నెరవేరుస్తానని ఇచ్చారని తెలిపారు. వాల్మీకి కులస్తులు అంటే సీఎం కు ఎనలేని అభిమానం ఉందని తెలియజేశారు. ప్రతి విషయానికి లాస్ట్ క్యాబినెట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో నేను సమాచారం ఉంటాను మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్ని క్యాబినెట్ కి నేను పోయాను, నన్ను ఒక్క క్యాబినెట్ పోయా, పోకుంటే చూసి చైర్మన్ రాలేదని అడిగినారు. నాకు తెలియదు అది, హెల్త్ మినిస్టర్ చెప్పాడు అన్నారు. జగనన్న నేను చూసి ఏమి జయరాం రాలేదన్నాడు. అయినా ఆ తర్వాత మేము కూడా అందరూ ఏమో జయరాం రాలేదు అనుకున్నామన్నారు. అంటే మన కులం అంటే జగన్మోహన్ రెడ్డి అని కంత ప్రేమ అంత అనురాగం అని చెప్పి చెప్పగలను. కాబట్టి చెప్పాలంటే అక్కడ ఎస్సీలు, ఇక్కడ మన బీసీలే ఉన్నాం. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారితో మొన్ననే నేను అన్నతో మాట్లాడా. అన్న గత ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేశారన్నారు, ఆ తీర్మానం ఫెయిల్ అయిపోయిందని చెప్పి నేను వెనుకడి ఈసారి అసెంబ్లీ తీర్మానం ఖచ్చితంగా చేసి పంపిస్తామన్నా అంటే, మొన్న అసెంబ్లీలోనే తీర్మానం చేసేవాళ్ళము, మన బీసీ జనగణ ఉన్నందువలన ఇవన్నీ కంప్లీట్ అయిపోతుంది. రద్దీచారు మినిస్టర్ బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పి చెప్పినారు. నాకు మాటిచ్చారు, నేను కూడా మీ అందరికి మాటిస్తున్నా. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వాల్మీకి ఏ ఒక్కరికో చెందినవాడు కాదని, అన్ని కులాల వారికి ఆదర్శ ప్రాయుడని పేర్కొన్నారు. వాల్మీకి కుటుంబ సభ్యులు తనపై చూపిస్తున్న ప్రేమ అనురాగాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. త్యాగాలకు సిద్ధం కండి, వాళ్ళ కోసం ఏమైనా చేయాలా, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరినీ కలుపుకొని పోవాలన్నటువంటి ఒక గొప్ప సందేశాన్ని మనకి ఇచ్చారు కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కలిసిమెలిసిగా ఉండాలని ఒక విషయం చెప్తాను. వాల్మీకి ఉపదనే, వాల్మీకి కొంతమందికి సంబంధించిన వ్యక్తికి కాదు, ఆయన ఒక జగజ్యోతి, ఈ ప్రపంచానికే వెలుగునివ్వగలిగినటువంటి మహానుభావుడు. ఆయన రాసినటువంటి రామాయణం ప్రపంచానికి వెలుగునివ్వంత శక్తి ఉంది. ఆ రామాయణంలో ఉన్నటువంటి నీతిని మనం గ్రహిస్తే ఈ ప్రపంచంలో యుద్ధాలే లేవు. లక్షల లక్షల కోట్లు మిలిటరీ ఖర్చు పెడుతున్నాం మనమంతా కూడా, మిలిటరీ మిలిటరీ ఎక్కడ చూసినప్పుడు బాంబులు గీంబులు అని ఉంటుంది. వాల్మీకి రామాయణాన్ని ప్రపంచం అందరూ కూడా అర్థం చేసుకోగలిగితే ఏ దేశంలో ఎక్కడ యుద్ధం అనేది రాదు. అంత నీతివంతమైన బ్రతుకు బ్రతకడానికి అంటే ఒక గొప్ప సాఫ్ట్వేర్ అందులో ఉంది రామాయణం కదా, దాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఆయన అందరూ కాబట్టి ఇక్కడ వాల్మీకి సోదరులు కూడా, వాల్మీకి సోదరులు కూడా, వాల్మీకి సోదరులు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అందరి వారిగా అందరితోనే కూడా కలుపుకొని అందరితో కూడా సదనంగా పోవాలని చెప్పి అడిగిపోతూ ఉన్నాను. చాలా నాకు చూస్తున్నాను, నాకు అసలు
పన్నెండేళ్లుగా వాల్మీకి సోదరులు ఎంత గౌరవిస్తున్నారు, ఎంత ప్రేమ చూపిస్తా ఉన్నారు, ఎంత అదని కూడా చూస్తా ఉన్నా. తరతరాలకి తరగని వెలుగైనారు వాల్మీకి. చివరిగా ఇళ్ళ వేలుపులు అవుతారంటే ఇంటి దేవుడు. నిజంగా ఈరోజు చాలా మందికి వాల్మీకి ఇంటి దేవుడు అయిపోయినాడు. అది పట్టుదల, అది మార్పు, అది కృషి. కాబట్టి కృషితో నాస్తి దుర్భిక్షం, కృషితో నాస్తి దుర్భిక్షం. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి కరువు అనేది లేదు, దరిద్రం అనేది లేదు, గుర్తుపెట్టుకోండి. ఊరికే మామూలుగా చెప్పలేదు, కృషితో నాస్తి దుర్భిక్షం మామూలు విషయం కాదు. ఏపీఐసి చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గ వ్యాప్తంగా వాల్మీకి కుటుంబీకులతో సభను ఏర్పాటు చేసి 5,000 వాల్మీకి రామాయణ పుస్తకాలను అందిస్తానని తెలియజేశారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు అంశంపై మూడు వైపులా ఆందోళనలు, నిరసనలు, వినతి పత్రాల సమర్పణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఓవైపు పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్ష చేస్తే, మరోవైపు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ కలెక్టర్ను కలిశారు. రెవెన్యూ డివిజన్ కొనసాగించాలంటూ విన్నవించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇదే అంశంపై సీఎం జగన్ను కలిసే ప్రయత్నము చేస్తున్నారు. ధర్మవరంలోని వైసీపీ నేతలు ఆర్డీఓను కలిసి వినతి పత్రం అందజేశారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ను పుట్టపర్తికి తరలించకుండా చూడాలంటూ ఆర్డీఓకు విన్నవించారు. రెవెన్యూ డివిజన్ పునరుద్ధరణకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని వైసీపీ నేతలు అన్నారు. ఏదైతే 118 వస్తాయని ఆ రోజు చెప్పడం జరిగింది. తర్వాత 154 జీవో వెలువడిన వెంటనే కూడా మన ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దృష్టికి ఇమీడియట్ గా మెయిల్ పెట్టడం జరిగింది. ప్రభుత్వం వారితో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకోవడానికి రిప్రజెంటేటివ్ తీసుకుని ఈ రోజు వెళ్లాడు. ప్రభుత్వం దృష్టికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి, అలాగే విజయ్ కుమార్ గారికి సెక్రటరీ టు గవర్నమెంట్ ఆయన కూడా రిప్రజెంటేటివ్ ఇచ్చి అక్కడ మన దీనిని ఇక్కడే కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ రోజు బయలుదేరి వెళ్లాడు. అక్కడ ఆయన ప్రయత్నాలు కూడా మన శాసనసభలు ధర్మవరం కొనసాగాలని అన్ని విధాల శాయశక్తుల ఈ రోజు సూచి చేస్తున్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కార్మికుల పక్షాన టీఎన్టీయూసీ ఇక నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. తెలుగుదేశం పిలుస్తోంది పేరుతో నగరంలోని లలిత కళాపరిషత్లో టీఎన్టీయూసీ సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగు మహిళలు, అనుబంధ కమిటీలు, మాజీ కార్పొరేటర్లు, తెలుగు మహిళలు, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, కార్మికులు కర్షకుల పక్షాన ఏర్పడిందే తెలుగుదేశం పార్టీ అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగానే కార్మికులకు ఏ కష్టం వచ్చినా టీడీపీ ముందుండి పోరాడుతుందన్నారు. ఇక నుంచి టీఎన్టీయూసీ నాయకులు కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో భవన నిర్మాణ రంగం కుప్పకూలిపోయిందన్నారు. ప్రభుత్వం నుంచి వీరికి సాయం అందకపోతే మరింత నష్టం చేకూరిందన్నారు. ఇక నుంచి టీఎన్టీయూసీ నాయకులు కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో భవన నిర్మాణ రంగం కుప్పకూలిపోయిందన్నారు. ప్రభుత్వం నుంచి వీరికి సాయం అందకపోతే మరింత నష్టం చేకూరుతుందన్నారు. అందుకే ఇకపై పోరాటాల ద్వారానే ప్రభుత్వ మెడలు వంచుతామని స్పష్టం చేశారు. కార్మికులు కర్షకుని యొక్క కష్టంలో కడల్లో నుంచి వచ్చినటువంటి పార్టీగా నందమూరి తారక రామారావు గారు ఆ రోజు సమాజానికి ఇచ్చినటువంటి సందేశం ఇవన్నింటినీ కూడగించుకుని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనే పార్టీ ప్రభుత్వంగానే ఆయన ఆశయాలకు అనుగుణంగానే విధానాలకు అనుగుణంగానే ఉన్న ధర్మవరం డివిజన్ ను మారిస్తే చూస్తూ ఊరుకోమని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ హెచ్చరించారు. కొందరు బీజేపీ నాయకులతో కలెక్టర్ను కలిసి ధర్మవరం రెవెన్యూ డివిజన్ కు ఉన్న ప్రాధాన్యతను వివరించి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత సూర్యనారాయణ, 4 మండలాల్లో 10,000 సంతకాలు సేకరించి రెవెన్యూ ఉన్నతాధికారులకు, చీఫ్ సెక్రటరీకి తమ అభ్యంతరాలు తెలుపుతామన్నారు. ఇంత జరుగుతున్నా ధర్మవరం ఎమ్మెల్యే ఎక్కడున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆయనకు పుట్టపర్తిలో భూములు ధరలు పెరుగుతాయని, అక్కడికి రెవెన్యూ డివిజన్ కూడా మారాలని కోరుకుంటున్నారేమోనని కామెంట్ చేశారు. రెవెన్యూ డివిజన్ సాధన కోసం అవసరమైతే దీనిపై న్యాయ పోరాటం కూడా చేస్తామని గోనుగుంట్ల సూర్యనారాయణ తెలియజేశారు. 13 జిల్లాలను 26 జిల్లాలు చేయడం జరిగింది. అది మంచి విషయమే. ఏదైతే 13 జిల్లాలు 26 జిల్లాలు చేసినప్పుడు ధర్మవరం సబ్ డివిజన్ను సపరేట్గా ఇండివిజువల్గా 4 మండలాలతో పెట్టడం చాలా సంతోషకమని అనుకున్నాం. కానీ దాని తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత ఆ ధర్మవరం సబ్ డివిజన్నే పూర్తిగా తీసివేసి ఏదైతే సత్యసాయి జిల్లా ఏర్పాటు చేస్తారో సత్యసాయి పుట్టపర్తిలోకి వేయడం చాలా అన్యాయం.
ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ఆ రోజు మద్రాసు రాష్ట్రంలో ఉన్న మన జిల్లా ఏదైతే బళ్ళారి జిల్లాగా ఉన్నదో ఆ రోజు మద్రాసు రాష్ట్రం 1953 ఆ రోజు విడిపోవడం జరిగింది. విడిపోయిన తర్వాత అనంతపురం జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. అనంతపురం జిల్లా ఏర్పాటు చేయనప్పుడు ఈ జిల్లాలో మొత్తం 3 డివిజన్లు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. ఆ 3 రెవెన్యూ డివిజన్లు కూడా ఒకటి అనంతపూర్, 2 ధర్మవరం, 3 పెనుగొండ. మరి మధ్యలో కొన్ని పెరుగుతూ వచ్చాయి, దానికి సంతోషం ఇబ్బంది ఏం లేదు. 69 సంవత్సరాల కిందట ఏదైతే ఆ రోజు ఏర్పాటు చేశారో ఆ డివిజన్ను ఈరోజు తీసేయడం చాలా బాధాకరమైన విషయం. కదిరి డివిజన్ 2013 పెట్టి ఆ డివిజన్ తీసేస్తే మళ్ళా ఆ శాసనసభ్యుడు పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర తెచ్చుకున్న పరిస్థితి. కానీ ధర్మవరం డివిజన్ తీసేసి పుట్టపడుతులు వేస్తే కనీసం మా శాసనసభ్యుడు ధర్మవరం వదిలి విజయవాడ పోయే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. మేము దాదాపు 10,000 మందితో ఇప్పుడు సంతకాలు సేకరించి చీఫ్ సెక్రటరీ గారికి, ఏదైతే సిసిఎల్ఏ కమిషనర్ గారికి, తర్వాత కలెక్టర్ గారికి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దీంతోపాటే ప్రజలు కూడా స్వచ్ఛందంగా దాదాపు 5,000 మంది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా లెటర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనిపైన 30 డేస్ మాకు టైం ఇచ్చారు. ఈ 30 డేస్ తర్వాత వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ పైన తప్పకుండా ఛాలెంజ్ చేసి 100కి 100% రెవెన్యూ డివిజన్ ధర్మవరం వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం. కనీసం ఇప్పటికైనా పాలకులు అధికారులు కొంచెం సహకరించు, ఎందుకంటే 69 సంవత్సరాల కిందట వచ్చిన డివిజన్ ఈరోజు తీసేయడం ఎవరికైనా బాధ ఉంటుంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి మాటలు కట్టి పెట్టి రెవెన్యూ డివిజన్ సాధనకు కలిసి వస్తే పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ కోసం పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్ష చేశారు. జిల్లా విభజన తర్వాత ధర్మవరం రెవెన్యూ డివిజన్లో 4 మండలాలు మాత్రమే ఉండడంతో ఆ డివిజన్ను రద్దు చేసి పుట్టపర్తిలో కలిపారు. దీంతో ధర్మవరం ప్రాంతంలో ఆందోళనలు సాగుతున్నాయి. ఇదే అంశంపై గతంలో తీవ్రంగా స్పందించిన పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్ష చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. 5 గంటల సమయంలో పరిటాల శ్రీరామ్కు హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు పార్థసారథి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. 1953 నుంచి ఉన్న రెవెన్యూ డివిజన్ను ఎలా రద్దు చేస్తారని పరిటాల శ్రీరామ్ ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇది చిన్న విషయమని కొట్టిపారేస్తున్నారని, గుడ్ మార్నింగ్ కార్యక్రమం ఏదో అమరావతిలో పెట్టుకుంటే డివిజన్ పోకుండా ఉండేదన్నారు. అదే సమయంలో కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి 3 రోజులు అమరావతిలో ఉండి డివిజన్ పోకుండా చేసుకున్నారని చెబుతున్నారని, దీన్ని చూసైనా నేర్చుకోవాలన్నారు. రానున్న రోజుల్లో కలిసి వచ్చే ఏ పార్టీతో అయినా ముందుకు నడుస్తామని, అఖిలపక్షం ఏర్పాటు చేసి డివిజన్ సాధించుకునే వరకు పోరాటం చేస్తామన్నారు. డివిజన్ చూసినట్లయితే కదిరి సబ్ డివిజన్ లో ఈరోజు సిద్ధారెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు, అది కూడా చూసాము. ఆయన క్లియర్ గా ఆయన చెప్తున్నారు, 3 రోజులు నేను అమరావతిలో కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో సీఎం గారిని ఎట్టి పరిస్థితుల్లో నాకు కావాల్సిందే సార్, నేను ఈ సబ్ డివిజన్ పోగొట్టుకోకూడదు అని చెప్పి అడిగితే నేను కొట్లాడి తెచ్చుకున్నాను అని చెప్పారు. గొప్పగా చెప్పుకుంటా అంటే ఇక్కడ ఎమ్మెల్యే మాత్రము నేను లెటర్ రాసిన కలెక్టర్ కి, నేను లెటర్ రాసిన ఆర్డీఓకి అని చెప్పని ఒక హేళన పద్ధతిలో ఆయన మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ముందుకొస్తే రాజకీయాలు పక్కన ఈ ధర్మవరం కోసం అందరూ కలిసి పోరాటం చేసి ధర్మవరం మేలు కోసం మేము కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీతో ఇప్పుడు మీరు ముందుకొచ్చి మేము కొట్లాడి మేము ఏదైనా సరే ఈ సబ్డివిజన్ నిలబెడతాము అని చెప్పి గట్టిగా మాట్లాడిన రోజు ఖచ్చితంగా దీనికి మాకు కావాలి అని చెప్పి, మా ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి సాధించుకోవాలని చెప్పి పోరాటం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఏకంగా స్టార్ హీరోయిన్ల ఫోటోలను వాడుకుంటున్నాడు ఓ రైతు. సింగనమల మండలం సలకం చెరువు గ్రామ సమీపంలో రైతు నారాయణ స్వామి ఒక కొత్త ఆలోచన చేశాడు. తనకున్న పొలంలో వేరుశనగ పంటను సాగు చేశాడు. అయితే పంట మొత్తం పచ్చగా కళకళలాడుతూ ఉండడంతో అటు ఇటు పోతున్న వారు తన పంట వైపు అలా చూస్తూ పోతున్న విషయాన్ని గుర్తించాడు. అయితే ఆ రైతన్న తన పంటకు ఎక్కడ దిష్టి తగులుతుందనే ఆలోచనతో ఏకంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోను తన పొలంలో ఫ్లెక్సీలు వేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. రైతు నారాయణ స్వామి కేవలం తన పంటను కాపాడుకోవడం కోసమే ఇలా చేశానని అంటున్నాడు. చెరువు గ్రామం సింగనమల మండలం అనంతపురం జిల్లా. మా పేరు నారాయణ స్వామి. ఇదే చెనక్కాయ వచ్చేసి 4 ఎకరాలు వేసినాము. బాగుందన్న చెనక్కాయ, మచ్చ తెగులు లేకుండా ఇట్లా ఈ అదునుకు అంతా అంతలక్క వచ్చేసినాయి. వేరే నార్పల మండలము అవన్నీను ఇదైతే ఏం రాలేదు. మాకేమి ప్రియాక్జర్ అనే మందు కొట్టింటే ఏం రాలేదు. బాగా పనిచేసింది అది 100% ప్రియాక్జరు. అదే నల్లగా ఉంటే చెనక్కాయ అందరూ దీనికి దిష్టి తగులుతుందని పెట్టినామన్నా. అదే అందరూ చెనక్కాయ కళ చూసి బాగుందని నిలబడుకొని చూసిపోతాంటే పెట్టినామన్నా. ఏమంటున్నారు బాగుంది అంటున్నారు అందరూ. ఇవి ఇవాటి విశేషాలు. మళ్ళీ రేపటి వైఎస్ఆర్ టీవీ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.